రాజకీయ పరిణామాలపై అలాగే కరోనా విజృంభణ ప్రాజెక్టులకు గండి పడటం వీటిపై మనతో మాట్లాడడానికి బిజెపి మహిళా నేత తెలంగాణ ఫైర్ బ్రాండ్ డికే అన్న మనతో ఉన్నారు. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? చాలా రోజులు అవుతుంది మేడం. ఏంటి మేడం, అంటే మీ అభిమానుల నుంచి వస్తున్న ఒక క్వశ్చన్, కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ తెలంగాణ ఫైర్ బ్రాండ్ డికే అన్న బీజేపీలోకి వెళ్ళాక కాస్త సైలెంట్ అయ్యారు. ఏమి సైలెంట్ లేదు, డికే అన్న సమయం వచ్చినప్పుడల్లా అవసరం ఉన్నప్పుడల్లా మాట్లాడతారు. సైలెంట్ ఎప్పుడు కాదు, సమయాన్ని బట్టి స్పందిస్తుంది. కానీ ఊరుకూరికే అనవసరమైనటువంటి దాంట్లో జోక్యం చేసుకోరు కదా. ఎప్పుడైతే అవసరమో అప్పుడు ఖచ్చితంగా స్పందిస్తున్నాం. కంఫర్ట్ గా ఉన్నారా మేడం బీజేపీలో? కంఫర్టబుల్ గా ఉన్నా. ఎందుకు ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చిందంటే, ఆల్మోస్ట్ డికేఆర్ నాకు వచ్చేసింది అధ్యక్ష పదవి, ఆమె అయితేనే కరెక్ట్ బీజేపీని నడిపించడానికి, టిఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి అన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది, మీకు రాలేదు, సంజయ్ గారికి వచ్చింది. ఇప్పుడు ఊహాగానాలు ఎన్నో ఉంటాయి కదా, అందరూ ఊహించుకుంటారు, ఎవరు అభిమానులు వాళ్ళని ఊహించుకుంటుంటారు, దాంట్లో ఏం తప్పు లేదు. బట్ మనం ఇప్పుడు అంటే నేను రాజకీయాల్లో వచ్చి ఇన్నాళ్ళ తర్వాత కూడా మరి ఈరోజు ఒక జాతీయ పార్టీ నుంచి ఇంకో జాతీయ పార్టీలోకి చేరిన సందర్భంగా అక్కడ వెళ్ళిన తర్వాత కూడా నాకేమైనా పెద్దగా ఇదో కొత్త ఎక్కడికో పోయినట్టుగా అనిపించేమీ అనిపించలేదు. సరే స్టార్టింగ్ లో కొంత ఉన్నప్పటికీ తొందరగానే అందరితో కూడా కలిసి అందరూ నాతో కూడా అందరు చాలా బాగా ఉంటున్నారు పార్టీలో. సో మరి ప్రెసిడెంట్ గురించి వచ్చేవరకు, ప్రెసిడెంట్ గురించి కూడా అందరూ అనుకున్నారు డీకే నాకు ఇస్తారేమో వస్తారని. టాక్ నచ్చింది బయట అంతా కూడా, అందరూ ఎంతో మంది అందరు అనుకుంటుంటారు కదా, ఎవరి ఆలోచన వరకు అనుకుంటుంటారు. పార్టీ డిసిషన్ తీసుకున్నప్పుడు ఆ డిసిషన్ లో సంజయ్ ఇప్పుడు ఒక యంగ్ ఎంపీ కూడా, సో పార్టీ కూడా ఎన్నో ఏళ్ల నుంచి పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి, సో వారికి అవకాశం ఇద్దాం, ఒక యూత్ కి ఒక యంగ్ యువకుడికి అవకాశం ఇద్దాం అనేటటువంటి ఆలోచనతో పార్టీ ఇచ్చింది. సో మమ్మల్ని అందరూ కూడా పార్టీ ప్రతి ఒక్కరిని కూడా పార్టీ అంటే ఏ విధంగా పార్టీకి ఉపయోగించుకోవాలో వాళ్ళు ఉపయోగించుకుంటారు, మేము పార్టీకి ఏ విధంగా బలోపేతం చేయాలో ఆ విధంగా మేము కూడా పనిచేస్తాం. అంటే కాంగ్రెస్ లో మీరు అధ్యక్ష స్థానం దాకా ఉన్నారు, ఫైర్ బ్రాండ్ మీకు ఎక్కడ చూసినా ప్రాధాన్యత ఉండేది, ఆ స్థాయి ప్రాధాన్యత బీజేపీలో వస్తుందా మేడం? నా స్థాయి ఇప్పుడు పార్టీ మానేంత మాత్రమే నా స్థాయి ఏం తగ్గదు. ఇక్కడ ఏమి స్థాయిలో ఉన్నానో, ఏ దీంట్లో ఉన్నానో వాళ్ళు అది గుర్తించే నన్ను అక్కడ పార్టీలో ఆహ్వానించి తీసుకున్నారు. సో ఇప్పుడు కూడా నాకు ఏమి ఇక్కడ కూడా ఎలాంటి ప్రాధాన్యత తక్కువ ఉందనేటటువంటిది ఏ మాత్రం కూడా లేదు. మంచి ప్రాధాన్యత ఉంది నాకు పార్టీలో, మంచి గుర్తింపు కూడా పార్టీ నాకు ఇస్తుంది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మీరు పార్టీ మారి 1.5 ఇయర్ అవుతుంది మేడం, దాదాపుగా 1.5 ఇయర్ అయిపోతుంది. ఈ మధ్య సంపత్, మీ పక్క నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సంపత్ మాట్లాడుతూ, ఆమె మహబూబ్నగర్ ఎంపీకి పోటీ చేయమంటే డబ్బులు అడిగింది, మేము డబ్బులు ఇవ్వనందుకు వెళ్ళిపోయారన్న కామెంట్ చేశారు మేడం, దాన్ని ఎలా చూస్తున్నారు? అసలు వాళ్ళు వాళ్ళ మాటలకు జవాబు చెప్పాల్సినటువంటి అంటే నేను వాళ్ళ జవాబు చెప్పాలంటే స్థాయి వాళ్ళది కాదు. మీకు అందరికి బాగా తెలుసు వాళ్ళు ఏందో వాళ్ళ గురించి చర్చ చేయించుకుంటేనే మంచిది. ఎందుకంటే వాళ్ళు ఏదో చీప్ టాక్ చేసినంత మాట్లాడిన వాళ్ళు మాట్లాడిన మాటలపై నేను మాట్లాడడం నా విలువ పోతుంది. ఎందుకంటే వాస్తవాలు బయట చెప్తే బాగుండదు కాబట్టి అదేదే తలుచుకోలేదు. ఇంకో క్వశ్చన్ తో మనం గవర్నమెంట్ ఇష్యూలోకి వెళ్ళిపోదాం. కేటీఆర్ డైనమిక్ లీడర్ అని ఉత్తమ్ చూస్తున్నారు, మీరు ఏ స్థాయిలో చూస్తున్నారు గవర్నమెంట్ ని? కేటీఆర్ డైనమిక్ లీడర్ అని ఉత్తమ్ అన్నారు, కేటీఆర్ ఎలాంటి నేత అని మీరు మీ పార్టీ చూస్తుంది? ఇప్పుడు అదే కదా సమస్య, ఈయన ఆయన మెచ్చుకుంటాడు, ఆయన మెచ్చుకుంటాడు, వాళ్ళందరూ ఒకరినొకరు మెచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీని గంగలు కలిపిండు. కాంగ్రెస్ పార్టీని గంగలు కలిపినటువంటి వాళ్ళకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నటువంటి కార్యకర్తల గురించి కానీ కొంతమంది ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కంప్లీట్ గా వాళ్ళ స్వప్రయోజనాల గురించి ఆలోచించుకున్నారు కానీ ఈరోజు పార్టీ గురించి కానీ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలు కానీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో ఆల్టర్నేట్ గా టిఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేట్ గా కాంగ్రెస్ అన్నటువంటి పార్టీని ఈరోజు అగస్థాయికి చేర్చినారు. ఇక వాళ్ళు ఇటువంటి దాంట్లో ఇటువంటిది రకమైనటువంటి ఒక అండర్స్టాండింగ్స్ తో ఒక దీంతోనే
ఈ రోజు ఆ పార్టీలో ఉంటే ఏ మాత్రం నీకు లేదు, వాళ్ళు వాళ్ళు కొంతమంది ఎవరికి వాళ్ళు అండర్స్టాండింగ్ పెట్టుకుని ఆ పార్టీని అడ్డగోలుగా ఈరోజు కంప్లీట్ గా సర్వనాశనం చేసేటటువంటి ఉద్దేశంతోనే ఇంకా బలమైన నాయకుల్ని కూడా కంప్లీట్ గా వాళ్ళని అంటే కంప్లీట్ గా వాళ్ళని అడగదొకటేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీ విడాల్సి వచ్చింది. రైట్ మేడం, తెలంగాణలో ప్రధానంగా ఇప్పుడున్న సమస్యలు ఒకటి కరోనా, తర్వాత వచ్చేసి ఆ ప్రాజెక్టుల పరిస్థితి చూస్తే చాలా దూరంగా ఉంది, మిగతా సమస్యలు చాలా ఉన్నప్పటికీ ఇవి ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఫస్ట్ కరోనా విషయంలో ప్రభుత్వం ఎలా వ్యవహరించింది అనుకుంటున్నారు? ఈ రోజు ఆల్మోస్ట్ హైదరాబాద్ డేంజర్ జోన్ లో ఉంది మేడం, మీ వ్యూ ఎలా ఉంది? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కరోనా విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కంప్లీట్ గా నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఏమాత్రం కూడా సీరియస్ గా దీన్ని తీసుకోలేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా కేసీఆర్ గారి మాటలు మనం చూస్తున్నాం, కరోనా విషయంలో వారిని పెద్దగా కరోనా పట్టించుకున్నట్టు కనపడలేదు. మనకి అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా ఆయన మాట్లాడిన మాటల్లో ఒక పారాసెటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది కరోనా అని మాట్లాడినారు. 1,000 కోట్లైనా ఖర్చు పెట్టి కరోనాని రాకుండా అడ్డుకుంటాం అన్నారు. కరోనా వస్తే మా మంత్రులంతా మాస్కులు లేకుండానే పనిచేస్తారు అన్నాడు. అంటే ఆ మాటలు ఏ ఒక్కటి కూడా పొంతనలేని మాటలు కేసీఆర్ గారు మాట్లాడినారు. ఈరోజు చూస్తున్నాం వారు మాట్లాడిన మాటలకు, ఈరోజు జరుగుతున్నటువంటి చేతలకు, వారు చెప్తున్నటువంటి దానికి ఎక్కడ కూడా పొందన లేనటువంటి విషయం. ఈరోజు ఈ రాష్ట్రంలో కరోనా ఎప్పుడైతే స్టార్టింగ్ లో లాక్డౌన్ సమయంలోనే ఈ మర్కజ్ నుంచి వచ్చినటువంటి ఎవరైతే తబ్లిగీ పోయొచ్చినటువంటి వాళ్ళ ద్వారా ఈ కేసులు ఎక్కడెక్కడైతే ఈ కేసులు వచ్చినాయో వాటిని ఇమ్మీడియట్ గా ఆ కేసులని ఎక్కడెక్కడైతే ఈ కేసులు వచ్చినాయో ఆ కేసుల్లో వాటిని అరికట్టడంలోనే ఈ ప్రభుత్వం విఫలమైంది. ఆ కేసులు అరికట్టడంలో విఫలమైంది అంటే ఆ కేసులు అరికట్టడంలో పరీక్షలు చేయలేదు. అక్కడ ఎక్కడెక్కడైతే కేసులు వచ్చినాయో ఎక్కువ శాతంలో అక్కడ పరీక్షలు అందరికీ జరపడం కానీ ఆ ఏరియాలో కంటైన్మెంట్ జోన్ లో ఉన్నటువంటి వాళ్ళకు, ఇంటింట్లో ఉన్నటువంటి వాళ్ళ కనీసం ఫ్యామిలీలో ఒకరికి అట్లా ర్యాండమ్ గా టెస్టులు చేయాలని చెప్పి మేము డిమాండ్ కూడా చేసినాం. ఈ టెస్టులు బంద్ చేయడం వల్ల చాలా ప్రమాదం. April 24 టెస్టులు ఆపేశారు, అంటే లాక్డౌన్ పీరియడ్ 1 మంత్ కే పరీక్షలు ఆపేశారు. పరీక్షలు చేయడం ఆపేస్తే చాలా పెద్ద ప్రమాదం ఇది. టెస్ట్ అంటే వాళ్ళు ఏం చెప్పినారు, ఎవరికైతే సింప్టమ్స్ ఉన్నాయో ఆ సింప్టమ్స్ ఉన్న వాళ్ళకే టెస్టులు చేయండి అని చెప్పారు. ఇక్కడ ప్రమాదం ఏంటంటే సింప్టమ్స్ ఉన్న వాళ్ళకేమో కరోనా సింప్టమ్స్ ఉన్నాయని తెలిసి వాళ్ళు జాగ్రత్త పడతారు, వాళ్ళ ఇతరులకు కూడా ఫ్యామిలీ కూడా జాగ్రత్త పడుతుంది. ప్రమాదం ఏంటంటే టెస్ట్ ఏలాంటి సింప్టమ్స్ లేకుండా కరోనా వచ్చిన వాళ్ళ వల్లనే ఈరోజు ప్రమాదం ఉన్నది, వాళ్ళ కెరియర్స్ గా మారేటటువంటి ప్రమాదం ఉందని ఆ రోజు మేము హెచ్చరించి మాట్లాడినాం. ఇట్లా చాలా పెద్ద ప్రమాదం ఉన్నది, దీని ద్వారానే పెద్ద ఎత్తున అందరికీ ఇది సోకేటటువంటి అవకాశం ఉంటుంది. తెలియకుండానే ఒకరికి ఒకరు కోరుకోటి ఇది విజృంభించేటటువంటి ప్రమాదం ఉంటుందని కూడా మాట్లాడడం జరిగింది. కానీ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పాపాన పోలే ఈ బీజేపీ మేము ICMR గైడ్ లైన్స్ ప్రకారమే పరీక్షలు చేస్తున్నాము, మేము బీజేపీ ఆరోప మమ్మల్ని కావాలని చేస్తుంది, కేంద్రం దగ్గర చెప్పమను, నరేంద్ర మోడీ గారు ఇంటి దగ్గర పోయి కూర్చోమని వ్యంగ్యంగా మంత్రులు మాట్లాడింది. మరి నేను ఒకటే ప్రశ్న ఇస్తా ఉన్నా, ICMR గైడ్ లైన్స్ తెలంగాణకు ఒక్కటే వేరే ఏమన్నా ఉన్నాయా? మరి ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు లక్షలలో టెస్టులు చేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు చేయలేదు? మేమంతా మొత్తుకున్నా ఎన్నిసార్లు మాట్లాడినా దానికి దానికి మంత్రుల నుంచి ఏమాత్రం సానుకూలమైనటువంటి దాన్ని ఒక పాజిటివ్ మేనర్ గా తీసుకోకుండా నెగటివ్ గా నెగటివ్ దీంట్లో తీసుకొని వాళ్ళు ఎంతసేపు ఉన్నా దాన్ని అంటే ఖండించడం తప్ప దాన్ని విమర్శించడం, ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ పైన లేనిపోని విమర్శలు కాకుండా అసహ్యంగా మాట్లాడడం చాలా ఘోరంగా మాట్లాడిండ్రు. మరి అటువంటి మంత్రులంతా కూడా మరి కోడి కూరలు తింటే ఏం కావాలని కోడి కూరలు తిని చూపించిండ్రు. మరి గాంధీ హాస్పిటల్ పోయి కూడా గాంధీ హాస్పిటల్లో బ్రహ్మాండంగా ఉంది ట్రీట్మెంట్ అని చెప్పి వాళ్ళు అక్కడ వచ్చిన ఎమ్మెల్యేలు కానీ, కరోనా వచ్చిన ఎమ్మెల్యేలు కానీ, ఇప్పుడు వచ్చిన హోమ్ మినిస్టర్ కానీ మరి గాంధీ హాస్పిటల్లో ఉండి కొంచెం బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ ట్రీట్మెంట్ అని అక్కడ ఉండి ఉండొచ్చు కదా. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు, బీద వాళ్ళకైనా ధనవంతులకైనా ఎవరికైనా ఒకే రకమైనటువంటి ట్రీట్మెంట్ అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ రావాల్సిందే అన్నాడు. మరి వాళ్ళ మంత్రులను వాళ్ళ ఎమ్మెల్యేలను ఎందుకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించిండ్రు? మరి సామాన్యులకు చికిత్స అందక చనిపోతుంటే వాళ్ళ గోడ వాళ్ళు ఫోన్లు చేసి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పుకుంటే మొన్న చెస్ట్ హాస్పిటల్లో కానీ అంతకుముందు ఒక జర్నలిస్ట్ మనోజ్ గాంధీలో కానీ వాళ్ళ బాధలు చెప్పుకున్నారు.
ఎంత మాకు అక్కడ సరైనటువంటి వసతులు లేవనో సరిగ్గా మనం చూడడం లేదనో వాళ్ళ బాధ వెళ్ళగట్టినారు. ఎందుకంటే ఎవరికైనా అటువంటి స్టేజ్ లో ఉన్నప్పుడు అటెన్షన్ తక్కువ ఉన్నటువంటి ఫీలింగ్ ఉన్నప్పుడు వాళ్ళు వ్యక్తం చేసినటువంటి వాళ్ళ బాధను మనం అర్థం చేసుకోకుండా మళ్ళీ దాని మీద కూడా విమర్శలు చేసింది ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ. ఈరోజు పూర్తిగా కరోనా విషయంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున కేసులు హైదరాబాద్ లో పెరగడానికి కారణం ఈ ప్రభుత్వం నిర్లక్ష్యమే. వారికి ముఖ్యమంత్రి గారి గురించి మనం ఒకటి మాట్లాడుకుంటే ప్రతి దాంట్లో రాజకీయం ఉంటది. ముఖ్యమంత్రి గారు ఏది చేసినా దాంట్లో రాజకీయం ఉంటది. మరి ఈ కేసులు పెంచడానికి కూడా కారణం ఏందో అని ముఖ్యమంత్రి గారిని మనం చాలా లోతుగా ఆలోచిస్తే మనకు కూడా అర్థం అవుతుంది. ఈ కేసులు ఎంతనైనా పెరగని ఏమన్నా పెరగని ఏమైనా పోతే చనిపోతే అంటే డెత్ రేట్ తక్కువ ఉంది కాబట్టి ఏమైనా చస్తే కొద్దిగా వస్తారు ఏముంది అనేటటువంటి నిర్లక్ష్యం ఈరోజు ముఖ్యమంత్రిలో కనిపిస్తుంది. ఆయన ఏమో ఫామ్ హౌస్ లో ఉంటాడు మంచిగా పోయి లేదంటే ప్రగతి భవన్ తక్కుతాం. మరి మిగతా ఈరోజు హరితహారం అని పోయి ప్రోగ్రాములు చేస్తున్నాడు, కాళేశ్వరం అని పోయి చూసొచ్చుడు. మరి ఎక్కడైనా గాంధీ హాస్పిటల్లో లేదా ఇతర చెస్ట్ హాస్పిటల్లో ఒకసారైనా మన అక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయి, ఏ విధంగా వాళ్ళు అక్కడ వసతులు చేసిండని ఒకసారి చూసిందా? మరి గచ్చిబౌలి హాస్పిటల్ కూడా మరి కరోనా ట్రీట్మెంట్ కు వాడుకుంటాం పెద్ద ఎత్తున బెడ్లు వేసింది. మరి అక్కడ పోయి మరి ఏర్పాటు చేయకముందే అక్కడ ఫెసిలిటీస్ అని పోయి ముఖ్యమంత్రి స్వయంగా చూసి రావచ్చు కదా. అక్కడ చేసినటువంటి పాపానమో లేదు, ఆ బెడ్లు మాత్రం మిగిలిపోయి అక్కడ ఎలాంటి వసతులు లేవు, అక్కడ ఎలాంటి డాక్టర్లు లేరు, ఎలాంటి ఇక్కడ ఏ రకమైనటువంటి విధంగా చూసుకున్నా కూడా వీళ్ళు సిద్ధంగా లేరు. కరోనా బారిన పడ్డటువంటి పేషెంట్లను చికిత్స చేసి చికిత్స అందించి వారికి సరైనటువంటి వసతులు చేసి అందించడానికి ప్రభుత్వం ప్రిపేర్ కాలేదు. కేవలం మాటలు మాత్రమే మాట్లాడింది, ఏమాత్రం కూడా ప్రభుత్వం శ్రద్ధ చూపలేదు. నిన్న హైకోర్టు ఒక కీలకమైన కామెంట్ చేసింది, ప్రజలకు జీవించే హక్కు ఉంది, దాన్ని హరించే హక్కు మీకు లేదు అన్న తీవ్రమైన కామెంట్ ను కూడా చేసింది. అంటే ప్రభుత్వంలో మార్పు వచ్చినట్లుగా కనిపించట్లేదు. సో హైకోర్టు ఎన్ని మొటికాయలు వేసినా ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లా నిమ్మకు నీరు ఎత్తినట్లు ఉంటుంది అంటున్నారు? అదే ఒక నియంత్ర పాలన కేసీఆర్ గారు నాకా ఎవరు చెప్పేది, నాకు ఎవరు చెప్పేది, నాకేంది కోర్టులా చెప్పేది, నాకు ఇంకోరా చెప్పేది, నాకు తెలిసి ఏం చేయాలను, నేను నా నా ఇష్టం నా రాజ్యం అనేటటువంటి ధోరణి ఈరోజు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి యొక్క బిహేవియర్ లో మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా మొట్టికాయలు వేసింది హైకోర్టు, కేసులు తక్కువ చేస్తా ఉన్నారనేటటువంటి విషయంలో కూడా మొట్టికాయలు వేస్తే 50,000 పరీక్షలు జరుపుతామన్నారు. కానీ అది కూడా వాళ్ళు రీచ్ కాలేదు. రోజు 2,500 మందికి 3,000 మాత్రమే పరీక్షలు జరిపింది. ఆ పరీక్షలకే దాదాపు 35% 37% కరోనా టెస్ట్ పాజిటివ్ వచ్చినాయి. అంటే ఎంత ప్రమాదకరంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజు కూడా ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఏమాత్రం చీమ కుట్టినట్టు కూడా వాళ్ళకి లేదు. ఎంతసేపు వాళ్ళు నిధులు అనే మాట్లాడుతున్నారు, కేంద్రం నుంచి నిధులు రాలేదు, కేంద్రం నుంచి నిధులు ఇవ్వలేదు, అన్ని ప్రచారం దుష్ప్రచారం చేసి ఈ యొక్క తాను చేస్తున్నటువంటి ఈ యొక్క నిర్లక్ష్యానికి కేంద్ర ప్రభుత్వం నిధులు అనేటటువంటి ఒక ఆరోపణ చేసి తప్పిస్తున్నటువంటి ఒక దీంట్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేసీఆర్ గానీ ఉన్నారు. అది ఎలాంటి వాస్తవం లేదు. కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుంది. కరోనాకు సంబంధించిన దాదాపు 7,000 చిలుకు కోట్లు ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. అవి ఎట్లా ఖర్చు పెట్టినో చెప్పమంటే చెప్పరు. ముఖ్యమంత్రి నిధికి పెద్ద ఎత్తున నిధులు వచ్చినాయి, అవి ఎక్కడ పెడుతున్నారో చెప్పమంటే చెప్పరు. పీపీఈ కిట్స్ వచ్చినాయి, అవి ఎక్కడ ఇచ్చినో చెప్పమంటే చెప్పరు. కేవలం కేంద్ర ప్రభుత్వం మాకు నిధులు ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వం మాకు నిధులు ఇస్తలేదు అని అబద్ధ ప్రచారం చేస్తున్నారు తప్ప, అంటే ప్రజల నుంచి ఏదో సింపతిగా కేంద్రం మాకు ఇస్తలేదు అనేటువంటి ఒక ఆరోపణ చేసినటువంటి తప్పించుకుందామని చూస్తున్నది వాస్తవం కాదు. కేంద్రం 100కి 100 పాలు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సలహాలు ఆదుకుంటా ఉంది. రీసెంట్ గా ఈటెల రాజేందర్ వైద్య శాఖ మంత్రి కూడా మాట్లాడుతూ ఒకరిద్దరు చనిపోతే ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు, డాక్టర్ల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారు, మేము ఉదారతతో ట్రీట్మెంట్ చేస్తుంటే మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు, బద్నాం చేస్తున్నారు అన్నారు. మరి మీకు ఉదారత ఎక్కడన్నా కనిపించిందా? నేను చూసినా రాజేందర్ గారి ప్రెస్ మీట్ చూసిన, ప్రెస్ పత్రికలు కూడా చూసిన, వారు మాట్లాడిన మాటలు, వాళ్ళకి అక్కడ ఇంటర్నెట్లు పెట్టాము, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడడానికి ఫోన్లు అలవ చేసినాం, వాళ్ళు అక్కడ నుంచి వీడియోలు పంపిస్తారా అంటే వాళ్ళ ఫ్యామిలీకే చెప్పిండు, ఎవరికో చెప్పలేదు. ఆయన ఫోన్ చేసి చెప్పింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కే, నేను ఇక్కడ నాకు చాలా ఘోరంగా ఉంది, ఆక్సిజన్ అంత లేదు, నాకు ప్రాణం పోదాం,
చచ్చిపోతున్నాను అని చెప్పినటువంటి ఒక బాధని వ్యక్తం చేసిండు ఆ అబ్బాయి, రవి కుమార్ అనే అబ్బాయి. ఎవరికో మందికి మీడియాకు ఫోన్ చేసి చెప్పలేదు. ఈ రోజు ఆ విధంగా అవమానించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆ బాధ వాళ్ళకే తెలుస్తుంది. మాట్లాడడం చాలా సులభంగా మనం మాట్లాడగలం, అది మనం అనుభవిస్తే కానీ దాని విలువ దాని యొక్క ఇదనే తీవ్రత అనేది మనకు అర్థం కాదు. ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్ గారు ఆ విధంగా మాట్లాడి నిజంగా శోచనీయం, చాలా ఖండిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి యొక్క మార్కుల కోసం ఈరోజు ఈటెల రాజేందర్ గారు ఏది అంటే ఎన్ని తప్పులు చేస్తున్నా, ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నా అన్ని తెలిసి కూడా నోరింపలేనటువంటి పరిస్థితి ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. పిల్లలు ఆ మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఎదురు చెప్పలేనటువంటి పరిస్థితి, ముఖ్యమంత్రి గారి నుంచి గుడ్ బుక్స్ లో ఉండాలనేటువంటి ఒక పరిస్థితి. నిజంగా వాస్తవ పరిస్థితులు ఈరోజు ఎంత ఘోరంగా ఉన్నాయో, ఎంత తీవ్రంగా ఉన్నాయో, ఎంత దారుణంగా ఉన్నాయో ఖచ్చితంగా ఈటెల రాజేందర్ గారు తెలియక కాదు. వాళ్ళు అక్కడ కేసీఆర్ దగ్గర మంచిగా ఉండకపోతే వాళ్ళ కుర్చీలు ఖాళీ, వాళ్ళ సీట్లు గుంజేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళ యొక్క సీట్లు కాపాడుకోవడానికి, వాళ్ళ కుర్చీలు కాపాడుకోవడానికి వాళ్ళు ఇంకా అంతకంటే ఎక్కువ ఏం ఆశిస్తారు చెప్పండి వాళ్ళ నుంచి మనం. రైట్ మేడం. ఇక కేంద్ర బృందం ఒక మూడు సార్లు ఇప్పటికే పర్యటించింది. గత రెండు టైమ్స్ అయితే కేంద్ర బృందం చాలా మమ్మల్ని అప్రిషియేట్ చేసింది, మెచ్చుకుంది అని చెప్పేసి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంగా ఒక లీక్ కూడా ఇచ్చిన నేపథ్యంలో ఈసారి ఏదైనా టీం కరెక్ట్ గా రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందా కరోనా విషయంలో? ఇప్పుడు కేసీఆర్ గారికి ఏంటంటే ఎప్పుడు ఎవరు వచ్చిపోయినా తనని మెచ్చుకున్నారని పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేసిన అలవాటు. ఎవరొచ్చి బీజేపీ నుంచి కేంద్రం నుంచి అధికారులు వచ్చినా మంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా క్యాంప్ ఆఫీస్ నుంచి ఒక ప్రెస్ నోట్ వస్తుంది, బ్రహ్మాండంగా మెచ్చుకున్నారు కేసీఆర్ని, కేసీఆర్ పథకాలను, కేసీఆర్ యొక్క కార్యక్రమాలను. అదొక అనవాయితీగా మారిపోయింది. వాళ్ళు మెచ్చుకున్నారో లోపల ఏం మాట్లాడిందో ఏందనేది వచ్చిన వాళ్ళు బయట చెప్తే చెప్పినట్టు. వీళ్ళంతా వీళ్ళు ప్రకటించుకుంటే అది వీళ్ళు ప్రకటించుకున్నట్లే అవుతుంది. కానీ వాళ్ళు మెచ్చుకున్నారని వీళ్ళ సర్టిఫికేట్లు ఇచ్చిందని ఏమన్నా సర్టిఫికేట్ ఉంటే చూపించమనండి. ఊరికే లోపల మాట్లాడిన మాటలు వాళ్ళు బయట ఆయనలాగా పత్రికలకు ఇచ్చుకొని పోయి ఉంటే వాస్తవాలు ఏదో తెలిసేది. ఇంత బ్రహ్మాండంగా చేసింటే మూడవసారి ఎందుకు వచ్చింది కేంద్రం నుంచి ఆ కమిటీ? ఇక్కడ సరిగ్గా లేకనే కదా కేంద్రం కమిటీ విజిట్ చేస్తా ఉంది, ఇక్కడ మీరు నిర్లక్ష్యం చేస్తా ఉందో, సరిగ్గా చూడటం లేదు, సరైనటువంటి అంటే సరైనటువంటి గైడ్ లైన్స్ మీరు ఫాలో అవటం లేనటువంటి ఉద్దేశంతోనే కదా కేంద్రం ఇన్నిసార్లు కమిటీని పంపిస్తా ఉంది. లేకుంటే ఇన్ని అన్ని సక్రంగా ఉంటే ఇన్నిసార్లు కమిటీ ఎందుకు వస్తుంది ఇక్కడికి? రైట్ మేడం. ఇక నిన్న మీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామాదవ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు, కేసీఆర్ రాజకీయ కార్యకలాపాలకు తొందరలోనే చెక్ పడబోతుంది అని చెప్పేసి, దాని అర్థం ఏదో చెప్తారా మేడం? అర్థం ఏముంది? ఆయన చేసినటువంటి రాజకీయాలు తొందరలోనే చెక్ పడబోతుంది అంటే బీజేపీ పార్టీ అన్నింటినీ కూడా ఈరోజు తేటతెల్లం చేస్తుంది. ఆయన చేసినటువంటి అవినీతి కానీ, ఆయన చేసినటువంటి అబద్ధాలు కానీ, ఆయన మాట్లాడేటటువంటి పచ్చి మోసాలు కానీ తొందరని తేటతెల్లం అవుతాయనేటటువంటి మాట రామ్ మాధవ్ గారు మాట్లాడారు. అంటే ఇక్కడ జరుగుతున్నదంతా కూడా మొత్తం దగ మోసం తప్ప వాస్తవాలు లేవన్నది వారి మాటల్లో ఉన్నటువంటి ఒక వారి మాటల్లో వ్యక్తం చేసినటువంటి అంటే మొత్తం అన్ని మోసం చేస్తారు. కాళేశ్వరం అయిపోయింది అంటాడు. కాళేశ్వరం ఎక్కడైంది, ఎంత భాగం అయింది? ఈరోజు పెద్ద ఎత్తున ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాడు. కాళేశ్వరం కింద ఉన్నటువంటి ఇతర పర్యటన అన్ని కూడా కాళేశ్వరం వల్లనే అయిపోయినట్టు, కాళేశ్వరంతో పాటు అయిపోయినట్టుగా ఒక తప్పుడు చిత్రీకరణ చేసి తప్పుడు సందేశాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నాడు. అంత మోసం చేస్తున్నటువంటిది వారు మాట్లాడిన మాటలతో మాటల్లో వ్యక్తం చేశారు. ఇక్కడ పెద్ద ఎత్తున అవినీతి. కాళేశ్వరం ప్రాజెక్టులో 110,000 కోట్లకు 110,000 కోట్లతో ఈరోజు ఆ ప్రాజెక్టుకి ఇప్పటిదాకా అంచనాలు. దాంట్లో పెద్ద ఎత్తున దోపిడీనే చేసింది కానీ అవినీతికి పాల్పడి ఆ ప్రాజెక్టు అంచనాలు పెంచి ఈరోజు ఎక్కడ పడితే అక్కడ కొండపోచమ్మ ముఖ్యమంత్రి గారి మీద ప్రారంభం చేసినాక 3 సార్లు తగ్గింది. మన క్వాలిటీ ఏం క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది, ఏ విధంగా అక్కడ పనులు జరుగుతున్నాయి, ఏ రకమైనటువంటి మరి ఇన్ని 100,000 కోట్ల రూపాయలను అంచనాలు అడ్డగోలుగా పెంచుకొని మరి ఏ రకమైనటువంటి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనేటువంటి అనుమానం ఉంది ప్రజలకంతా కూడా. మొత్తం అవినీతిలో కూరుకుపోయింది ప్రభుత్వం. ఈ అవినీతి ప్రభుత్వాన్ని తప్పకుండా తేటతెల్లం చేస్తాం, దాన్ని బయట పెడతాం అనేటటువంటి ఒక ఆలోచననే వ్యక్తం పరిచారు రామ్ మాధవ్ గారు. ఇక్కడ పూర్తిగా దోపిడీ జరుగుతుంది, అవినీతి జరుగుతుంది, ఇది ఎప్పుడోసారి అవినీతి అనేది బయటపడక తప్పదు మానది అనేటటువంటిది హెచ్చరిక చేశారు. పాత కేసులు కూడా కొన్ని కేసీఆర్ పైన సిబిఐ కేసులు ఉన్నట్లున్నాయి,
వాటిని ఇంతవరకు అయితే బీజేపీ పార్టీ పట్టించుకోలేదు, ముందు ముందు వాటిని కూడా ఏమన్నా బయటికి తీసే అవకాశం ఉందా? ఏ కేసులున్నా ఏదున్నా వారిలో అంటే వారి పట్ల ఎలాంటి ఇది ఉన్నా సమయం అంటే అవి సమయం వచ్చినప్పుడు ఏవి కూడా బయటికి రాక మానవు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రోజు నేను తప్పించుకుంటానా అంటే తప్పించుకుంటున్నా అంటే అటువంటి విధంగా ఎక్కడ నొక్కి పెట్టినా అంటే అవి ఎన్ని రోజులు నొక్కి పెట్టాలి, నొక్కి పెట్టగలరో అన్ని రోజులు నొక్కి పెట్టగలరు. ఎప్పుడోసారి వాటి సమయం బయటపడే సమయం వస్తుంది, అవి బయట పడతాయి, దాని అందరికి కూడా ప్రజల మధ్యలో కూడా అవన్నీ విషయాలు తెలియక తప్పదు. ప్రతి విషయం కూడా ఇప్పుడు ఎవరైనా దొంగతనం చేస్తే ఆ దొంగతనం ఎప్పటికైనా బయటపడాల్సిందే, దొంగతనం ఎన్ని రోజులు దాగదు. ఇది కూడా అంతే, అవినీతి కూడా అంతే, అవినీతి కూడా అంతే. రైట్ మేడం, ప్రాజెక్టుల విషయానికి వస్తే మీ మీద ప్రధానంగా ఒక ఆరోపణ వస్తుంది అధికార పార్టీ నుంచి, పోతిరెడ్డిపాడు విషయంలో హారతి పట్టి స్వాగతం పలికారు డీకేఆర్. వాళ్ళకు సెన్స్ లేనటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు. నేను గతంలో కూడా చెప్పిన పోతిరెడ్డిపాడుకు డీకేఆర్ హారతి పట్టింటే ఎక్కడ పట్టిందో చూపియండి తీసుకొచ్చి అని పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. డీకేఆర్ మీద ఎలాంటి ఆరోపణలు చేయలేక ఏది కూడా మచ్చలేనటువంటి నాయకురాలు ఏమనలేక ఓ కమిట్మెంట్తో పనిచేసి సిన్సియర్ గా పనిచేస్తుంది, ప్రజల మధ్యలో ఉంటది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క విషయాన్ని ఎత్తి చూపితే దానికి జవాబు ఇయ్యలేక వాళ్ళు పోతిరెడ్డిపాడు డీకేఆర్ హారతి పట్టిందని అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారు. ఈ ముఖ్యమంత్రి గారు ఇంత ముఖ్యమంత్రి గారికే నేను సవాల్ చేసిన, ముఖ్యమంత్రి గారు ఒక సభలో కూడా దీని గురించి మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు నిజంగా డీకేఆర్ ఎక్కడ హారతి పట్టింది, ఎప్పుడు హారతి పట్టింది, దేనికి హారతి పట్టింది, డీకేఆర్ హారతి పట్టడానికి ఆ రోజు ఏమన్నా ఆ ప్రాజెక్టు ప్రారంభం చేసినప్పుడు డీకేఆర్ మంత్రిగా ఉన్నదా, లేదా ఇనాగరేషన్ చేసినప్పుడు డీకేఆర్ ఏమన్నా ఆ శాఖ మంత్రిగా ఉన్నదా, కొంచెమన్నా కామన్ సెన్స్ ఉన్నాడు. ఈ రోజు ఆయన ఏం చేస్తున్నాడు, కేసీఆర్ రెండు రాష్ట్రాలు కోరుకున్నది నీళ్లు నిధులు నియామకాలని. ఈ రోజు అదే పోతిరెడ్డిపాడు మీదనే మేము రాజీనామాలు చేసి తెలంగాణ కోసం పోరాటం చేసినాము అనేటటువంటి మాట మాట్లాడుతున్నటువంటి వీళ్ళు మా ఈరోజు తెలంగాణ వచ్చేసి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగానే పోతిరెడ్డిపాడుకు జగన్మోహన్ రెడ్డి అవతల ఎంత నీళ్లు తీసుకపోయినా పర్వాలేదా, మరి ఎందుకోసం తెలంగాణ వచ్చినట్టు అంటే కేసీఆర్ ఆమె ఏమి చేసి అవతల పోయి రాయలసీమ రతనాల సీమ అని చేసి చెప్పొస్తే తప్పు లేదు. డీకేఆర్ ఉమ్మడి రాష్ట్రంలో ఏదైనా పర్యటన ఆ ప్రాంతంలో పర్యటించి ఉంటే అది తప్పు, అది పెద్ద నేరం. ఈయననేమో పోయి రతనాల సీమని చేస్తా రాయలసీమని చెప్తే తప్పు లేదు. అంటే ఈరోజు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ కోరులు మంది కోరులు ఉంటుందా, అంటే ఆయననేమో నాయకుడు మేము నాయకులం కాదా, ఆయన మేము ఉమ్మడి రాష్ట్రంలో నేను మంత్రిగా ఉన్నా ఆ ప్రాంతానికి ఒక మంత్రిగా పోయి ఉండవచ్చు, హారతి పట్టినడానికి ఎక్కడ నువ్వు చెప్పు, ఊగా పిచ్చి పిచ్చి కూతలు కూస్తే వాళ్ళు ఇంకోసారి నాలుకలు కోసేస్తే వాళ్ళు తిక్క తిక్క మాటలు మాట్లాడితే అనుకోమని చెప్పండి. అబద్ధాలు మాట్లాడి అబద్ధాలు మాట్లాడేసి మేము ఏమైనా డీకరణని ఇట్లా చెప్పేస్తే ఇంకా నోరు మూపిస్తాం, నా నోరు మీరు మూపించలేదు, నా నోరు మీరు మూపించలేదు. డీకరణ ఎప్పుడు ఎప్పుడు కూడా వాస్తవాలే మాట్లాడితే వాస్తవాల వైపే ఉంటుంది. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీరు ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి అంటే ఆమె పక్కన తప్పుకుంటుంది అనుకుంటుందేమో, ఆ కళలు మీరు కళలు కనాల్సిందే. డీకేఆర్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చేసే ప్రతి తప్పుడు పనిని ఎండగడుతుంది, వాళ్ళు చేసే ప్రతి ద్రోహాన్ని మోసాన్ని ఎండగడుతుంది. అంతే తప్ప వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఎనక్కిపోదు. సీఎం దీనికి కూడా ఒక సమాధానం చెప్పారు, ఎందుకు పక్క రాష్ట్రంతో ఎందుకు పేచీలు పెట్టుకోవాలి, వాళ్ళు తప్పేంటి, వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి కదా అన్న కామెంట్ చేశారు. ఇక మరి దాన్ని ఎలా చూస్తున్నారు, ఎందుకంటే పక్క రాష్ట్రంతో పేచీలు కాకపోతే రాష్ట్రం ఎందుకు, ఆయన పక్క రాష్ట్రంతో పేచీ పెట్టుకోడు, మేము స్వరాష్ట్ర అంటే ఉమ్మడి రాష్ట్రంలో వేరే వాళ్ళతో పేచీలు పెట్టుకోవాలి. నేను మంత్రిగా ఉన్నదాన్ని ఆ రోజు నాకు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం అంతా సమానం కదా, నాకు బాధ్యత కదా ఆ ప్రాంతాన్ని విజిట్ చేస్తే తప్ప అనంతపూర్ కి ఏదో ప్రాజెక్టు ఇనాగరేషన్ కో లేకపోతే ప్రారంభం కో వీకరణ పోలేదు. అక్కడ తోటి మంత్రి ఒక కార్యక్రమంలో ఆయన ఏదో నిరహార దీక్ష చేస్తున్నప్పుడు అక్కడ ఆయన పలకరించడానికి పోవడం జరిగింది. మీరు అన్ని అబద్ధాలు చెప్పి మోసం చేసి నిజంగానే నేను హంద్రిని వాకే ప్రారంభానికి వెళ్ళాను అనుకోండి, నిజంగానే ప్రారంభోత్సవానికి వెళ్ళాను, తప్పేముందని అడుగుతున్నా నేను. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు అన్ని ప్రాంతాల్లో ఆ రోజు చేపట్టడం జరిగింది, దాంట్లో ఆ ప్రాజెక్టు డీకరణ ప్రారంభం చేయలేదు, డీకరణ దానికి ముగింపు చేయలేదు. ఒక ప్రాంతంలో ఒక బాధ్యత గల ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు ఒక ఇన్విటేషన్ పైన నేను వెళ్ళినప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళావు ఆంధ్రకు, నువ్వు ఎందుకు వెళ్ళావు తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రలో పోయి నువ్వేం మాట్లాడొచ్చున్నాను,
అని నువ్వు మాట్లాడతానేమో కరెక్ట్, వేరే వాళ్ళు మాట్లాడతానేమో నువ్వు ద్రోహుల చిత్రీకరిస్తావా? అసలు ద్రోహి కేసీఆర్, తెలంగాణ ద్రోహి కేసీఆర్, తెలంగాణ ప్రజలను మోసం చేసిండు, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిండు, ఇలా తెలంగాణ ప్రజలకు 100కి 100% ద్రోహం చేస్తా ఉన్నాడు. ఇంకా కూడా కోదిరెడ్డి పాడు విషయంలో కానీ ఇంకా అనేక విషయాల్లో కానీ ఆంధ్ర కాంట్రాక్ట్లకు కాంట్రాక్ట్లు ముప్పై చెప్పినటువంటి విషయంలో కానీ ఈ ప్రాంతంలో కాంట్రాక్టర్లు లేరా? తెలంగాణలో వాళ్ళ చిన్న చిన్న ప్యాకేజ్ చేసి ఇస్తే కట్టలేరా? ఇప్పటికి 7 ఏళ్ళైంది, నువ్వు అధికారంలోకి వచ్చి 6 ఏళ్ళు దాటిపోయింది, ఏం ఎరగబెట్టినావు, ఏం పూర్తి చేసినావు? అప్పుడు పూర్తి చేసిన ప్రాజెక్టులకే ఇప్పటిదాకా డిస్ట్రిబ్యూటర్లు దిక్కులేవు, వాటిని పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు. ఈయన నేను తీసుకొచ్చిన 1 కోటి ఎకరాలకు నీళ్లు, నేను 1 కోటి ఎకరాలు బాధిస్తున్నటువంటి అబద్ధ కూతలు, జూట కూతలు కూస్తాడు, పచ్చి అబద్ధాల కోరు ఈ కేసీఆర్. కాబట్టి ఆయన ఏది చేసుకున్నా ఏది మాట్లాడుకున్నా ఈరోజు మీడియా కూడా పూర్తిగా ఆయన పత్రిక ఆయన రోజు సాయంత్రం ప్రెస్ నోట్ పంపిస్తే హెడ్లైన్స్ లో వచ్చేటటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇది అది మనకు ఒక ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అతి ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్ని పత్రికల్లో కూడా ఏ చిన్నది ఎక్కడ ఏ పొరపాటు అయినా పెద్ద అక్షరాలతో వచ్చేది పత్రికలు. ఈ రోజు తెలంగాణ దోచుకొని తింటున్నా, తెలంగాణకు తీవ్ర ద్రోహం చేస్తున్నా, తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నా, అప్పుల కూపంలో ఈ రాష్ట్రాన్ని ముంచేసినా ఈరోజు పత్రికలు కూడా పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రానికి 100,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు, అప్పు ఎందుకోసం అంటే సాగునీటి కోసం పెట్టామన్న సమాధానం టీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తుంది. ఒకసారి మనం చూస్తే మల్లన్న సాగర్ నుండి కొండపోచమ్మ వెళ్లే కాలువకు ఇప్పటికే ఒకసారి గండి పడింది, నిన్న కొండపోచమ్మ దగ్గర మళ్ళొకసారి గండి పడింది. సో ఇదే గండి ప్రాజెక్టు పడితే పరిస్థితి ఏంటి? ఎందుకు ఇంత నాణ్యత లేకుండా ప్రాజెక్టులు వచ్చాయి? తీవ్రమైనటువంటి అవినీతి కారణం. ఈరోజు 100,000 కోట్లకు అంచనాలు పెంచుకొని 1,000 కోట్లు దండుకుంటున్నారు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, వాళ్ళ కుటుంబం సభ్యులు 1,000 కోట్లు దండుకొని కేవలం ఎన్నికల్లో మళ్ళీ మళ్ళీ మేమే అధికారంలోకి రావాలని తెలంగాణను దోచుకుంటున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇంకా ఈ ఇయర్ ఎండింగ్ పోతే 400,000 కోట్లు అప్పు మిగులుతుంది, అప్పులో రాబోతుంది. ఇప్పుడు ఈరోజు కొంత సమాచారం మనకు వచ్చింది ఏమనంటే ఒక ఆర్డినెన్స్ లైన్ క్లియర్ చేసి ఆర్డినెన్స్ తో లైన్ క్లియర్ చేసుకున్నాడు. కార్పొరేషన్ల గ్యారంటీకి క్లాజ్ ఒక సవరణ చేసిండు, 90% లిమిటు 200% మార్పు చేసుకున్నాడు. దాదాపు ఇప్పటికే 290,000 కోట్లు అప్పులు ఉన్నాయి మనకు. మరి ఈ ఏడాది చివరికి 400,000 కోట్లు అప్పు కాబోతుంది తెలంగాణ రాష్ట్రానికి. 400,000 కోట్లు అప్పుల రాష్ట్రంగా ఈయన మిగిల్చబోతున్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని. ఒక పక్క కరోనా, ఒక పక్క లాక్డౌన్, ఇవన్నీ నడుస్తుంటే అవన్నీ చూసుకొని కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని సడలింపులు ఇచ్చింది. ఎఫ్ఆర్బిఎం ఇంతకుముందు 3% ఉన్నదాన్ని 5% చేసింది, దానివల్ల కూడా ఈరోజు పెద్ద ఎత్తున మళ్ళీ అప్పులు తీసుకున్నటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంటే మొత్తం ఈరోజు అప్పుల రాష్ట్రంగా తెలంగాణను మిగిల్చి మొత్తం అందరినీ అప్పులలో ముంచెత్తి తెలంగాణ ప్రజల్ని ఈయన మాత్రం రాష్ట్రము మిగులు బడ్జెట్ ఉంది, ధనిక రాష్ట్రమే, కొందరు సన్యాసులు కావాలని అప్పుల రాష్ట్రము అప్పులయ్యాయి అని చెప్పేసి అంటున్నారన్నది రీసెంట్ గా ఆయన కామెంట్ చేశారు సార్. సీరియస్ గా ఆయనకు సన్యాసులు అనే అలవాటు. అసలు పెద్ద సన్యాసి తెలంగాణకి ఈయననే పెద్ద సన్యాసి తెలంగాణకు దాపురించింది. ఈరోజు తెలంగాణ ప్రజలకు ఈరోజు ఒక పెద్ద శనిగా దాపురించండి అని చెప్పాలి కేసీఆర్ గారు. ఎంతో ప్రజలు ఎంతో ఊహించుకొని 2 సార్లు అధికారం ఇచ్చింది ఆయనకు, ఒకసారి రెండోసారి అధికారం ఇచ్చింది. కానీ ఈరోజు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దగా మోసం చేసి అప్పుల రాష్ట్రంగా మిల్చి వీళ్ళు మాత్రం 1,000,000 అంటే 1,000,000 కోట్లతో కోటీశ్వర్లు అయిపోతుంది కుటుంబం. అంతే తప్ప తెలంగాణ ప్రజలకు ఈరోజు ధనిక రాష్ట్రం అనేటటువంటి పేరు చెప్పి ధనిక రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నాకు బిచ్చమిస్తుందా, అది ఇస్తుందా, ఇది ఇస్తా అనేటువంటి మాటలు మాట్లాడుతూ మళ్ళీ రోజు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తలేదు, ఇక్కడ డబ్బుల కొరత ఉంది, చాలా ఇన్కమ్ లేదు, ఆదాయం తక్కువైపోయింది అనేటటువంటి మాటలు మళ్ళీ చెప్తారు. అంటే ఒక మాట మీద స్టాండే గారు ఓ రోజు ఏమో ధనిక రాష్ట్రం అంటారు, మరోజేమో ఆదాయం లేదంటారు, ఓ రోజేమో ఉద్యోగస్తులకు ఇప్పటిదాకా పీఆర్సీ లేదు, ఉద్యోగస్తుల జీతాల్లో కరోనా రాగానే కటింగ్ పెట్టే అందరికీ జీతాలు కట్ చేసే గవర్నమెంట్ ఉద్యోగులను. ఈరోజు అసలు ఏం మాట్లాడుతున్నాడు ఈయన, ఏం చేస్తున్నాడు ఈయన, మాట చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఏ మాటలో స్పష్టత ఉండదు. ఒకరోజు ఒకటి చెప్తే ఇంకో రోజు ఇంకోటి చెప్తాడు. సో ముఖ్యమంత్రి గారికి కేవలం మాయ మాటలతోన, మనుషులని తనకు వచ్చే మాటల చాతుర్యంతోన ప్రజలను ఏ రకంగా వాళ్ళని కట్టిపడి ఎట్లా మోసం చేయొచ్చో చాలా బాగా కనిపెట్టింది. తెలంగాణ ప్రజలను ఏ విధంగా మోసం చేయొచ్చో కేసీఆర్ తెలిసినంత బాగా ఉపయోగపడుతుంది.
కేసీఆర్ తెలంగాణ ప్రజలందరూ అమాయకులు, అమాయకులు కాబట్టి రెక్కారితే గానీ డొక్కడదు. వాళ్ళకి ఎలక్షన్ టైంలో అది ఫ్రీ ఇది ఫ్రీ అంటే చాలు, ఇంకా ఓట్లు పడతాయి. ఏదైనా సరే ప్రభుత్వం పథకాలతోనా ఎలక్షన్ల ముందర కొనియాలా, తన దగ్గర ఉన్న డబ్బుతోనా ఓట్లని వేలు వేలు పెట్టి ఇలా కోట్లు కోట్లు పెట్టి ఒక్కో నియోజకవర్గానికి ఎన్ని కోట్లైనా సరే మరి ఓట్లకు నోట్లు ఇచ్చి కొనాలా, ఈ రకమైనటువంటి ప్రాక్టీస్ కి అలవాటు పడింది టిఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. మరి ఈ యొక్క దీంట్లో తెలంగాణలో ప్రజలు కూడా మార్పు ఈరోజు కోరుకుంటున్నారు. వాళ్ళకు అర్థమైంది ఈయన మోసం అర్థమవుతుంది, ప్రజలకు అర్థం చేసుకోగలుగుతున్నారు. ఈ మోసాన్ని అర్థం చేసుకుని ఈరోజు ఆల్టర్నేట్ గా బీజేపీ వైపు చూస్తా ఉన్నారు. బీజేపీ పార్టీ వైపు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ కూడా మరోసారి బీజేపీ పోటానేటటువంటి ఆలోచన తెలంగాణలో ప్రజలు వచ్చినారు. ఆ లక్ష్యంతోనే ఈరోజు బీజేపీ పార్టీ కూడా ప్రజల్లోకి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పథకాలను, ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగానే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు ఒక్క గ్రామంలోనైనా కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుండా గ్రామాల అభివృద్ధి జరుగుతా ఉందా? ఏనాడైనా కేసీఆర్ గారు ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, నరేంద్ర మోడీ గారు ఇచ్చారు, నరేంద్ర మోడీ గారి డబ్బులు అని చెప్తున్నాడా? వీళ్ళ ఫోటోలు, వీళ్ళ బొమ్మలు, వీళ్ళ కార్డులు తప్ప నరేంద్ర మోడీ గారు ఇది కేంద్ర ప్రభుత్వం, ఈయన ముఖ్యమంత్రికి అయినా ఫోటో వేసుకోవచ్చు కానీ ప్రధానమంత్రి నిధులు తీసుకొని ప్రధానమంత్రి ఫోటో వేయడు అయినా? ఆయన ఏమి ఇంటికి వెళ్ళి ఇస్తున్నాడు ఆయన ఫోటో, ఒక్కరి ఫోటో వేసుకోనికి ఈయన ఒక్కరి ఫోటో ఎందుకు వేసుకుంటున్నాడు? మరి రైట్ మేడం, ఒక పక్క కొండపోచమ్మ తీసుకున్న మల్లన్న సాగర్ ఈ కాలువలకు గండ్లు పడుతున్నాయి, మరో పక్క సాగర్ బండ దగ్గర నాణ్యమైన ఇసుక వాడట్లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో టోటల్ గా ప్రాజెక్టులపై బీజేపీ ఏదైనా కార్యాచరణ తీసుకునే అవకాశం ఉందా ఈ అవినీతిని ఎస్టాబ్లిష్ చేసేలా? ఖచ్చితంగా తీసుకుంటాం, ప్రాజెక్టుల వారీగా అన్ని ప్రాజెక్టులు విజిట్ చేస్తాం. ఈ ప్రాజెక్టులలో ఎక్కడెక్కడ ఏ రకంగా నాశనమైనటువంటి పనులు చేసిండు, ఎక్కడెక్కడ ఎంతెంత అనవసరమైనటువంటి విధంగా అంచనాలు పెంచిండు, వీటన్నిటిని కూడా బీజేపీ పార్టీ ఆల్రెడీ కొంత స్టడీ చేయడం జరిగింది. ఇప్పటికే పూర్తిగా ప్రాజెక్టుల వారీగా విజిట్ చేస్తాం, ప్రాజెక్టుల వారీగా విజిట్ చేసి ఒక్కొక్క ప్రాజెక్టులో మీరు చేసినటువంటి మోసాలు అవినీతిని బయట పెడతాం. రైట్ మేడం, ఒక ఫైనల్ గా ఒక మాట చెప్పండి, ఉద్యోగ నోటిఫికేషన్ లేదు, అది మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఉద్యోగులకు సగం జీతాలు ఇస్తున్నారు, అప్పుల పాలైపోయాయి, ప్రాజెక్టుల విషయం తీసుకుంటే అలా ఉంది, కరోనా పూర్తిగా విజృంభించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజే దెబ్బతినే పరిస్థితి, వీటన్నిటిని ఎస్టాబ్లిష్ చేయడంలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయి, అందుకే కేసీఆర్ మీద ప్రజల్లో వ్యతిరేకత రావడం లేదన్న ఒక వాదన ఉంది, దీన్ని మీరు ఎంతవరకు ఒప్పుకుంటారు? పక్షి అబద్ధం, ఎందుకంటే ప్రతిపక్షంగా ఒక నిరసన కార్యక్రమం చేపట్టినా, ఒక నిరసన ఒక దీక్ష చేపట్టాలన్నా, ప్రకటన చేసినటువంటి దీక్ష ప్రారంభించడానికి పోతున్నారంటేనే ఇండ్ల కడప తెల్లవారుజామున పోలీసులను పెట్టించి అరెస్ట్ చేపిస్తారు. అంటే ఈ విధంగా కట్టడి చేసేటటువంటి ప్రయత్నం ఎవరు కూడా తనను వచ్చి బయట వచ్చి వ్యతిరేకించకూడదు. ఒక ఎలక్ట్రిసిటీ మన బిల్లులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు విచ్చలవిడిగా కరోనా సమయంలో ఎలక్ట్రిసిటీ బిల్లులు వచ్చినాయి అంటే ఆ ఎలక్ట్రిసిటీ బిల్లుల గురించి ధర్నా కార్యక్రమం చేపడదామంటే తెల్లవారుజామునే అందరి ఇండ్ల దగ్గరికి వచ్చేసి అరెస్టులు చేసేటటువంటి కార్యక్రమం. ఎందుకంత భయం ముఖ్యమంత్రికి? ఆయన కూడా ఒక ఉద్యమకారుణ్ణి, నేను ఉద్యమ నేతనని చెప్పుకుంటాడు కదా, మరి సిగ్గు లేదా ఈ విధంగా ఏదైనా నిరసన జరపడానికి ప్రతిపక్షాలు కార్యక్రమాలు చేపడితే అడ్డుకోవడానికి కొంచెం అలా సిగ్గు ఉండాలి కదా. ఆయనకు భయమే లేకపోతే, ఆయన చేసేదే రైట్ అయితే, ఆయన చేసేదే కరెక్ట్ అయితే ప్రతిపక్షాలు ఏ ఉద్యమాలు చేస్తే ఆయనకి ఏం ఫరక పడుతుంది? ప్రతిపక్షాలు ఉద్యమాలు చేసుకోలేండి అని చెప్పాలా? ప్రతిపక్షాలని వాళ్ళు ఏ దీక్షలు చేస్తారో చేసుకోనియండి అని చెప్పాలా? అంటే ఎందుకు మనల్ని ఎందుకు అడ్డుకుంటున్నాడు? నువ్వు అడ్డుకోవడానికి కారణం ఏంది అంటే భయం. తన యొక్క తను చేసేటటువంటి ద్రోహాలు మోసాలు ప్రజలకు తేటతెల్లం అవుతామని భయం. ఎక్కడ కూడా 10 మంది గుమి కూడకూడదు, ఎక్కడ 10 మంది కలిసి రావద్దు. ఓ పక్క ఉద్యోగస్తుల్ని భయపడిస్తాడు, ఓ పక్క ప్రజల్ని భయపడిస్తాడు, ఓ పక్క ప్రతిపక్షాలను అడ్డుకుంటాడు, ఎన్ని రకాలుగా ప్రజల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఎవరిని ఎక్కడ ఎలా భయపెట్టాలో, నయానో భయానో భయపెట్టాలి, అధికారం గుప్పిట్లో పెట్టుకోవాలనేటటువంటి ఒక లక్ష్యంతో కేసీఆర్ పనిచేస్తున్నాడు. కానీ ఒక నియంత్రణ లాగా ఈరోజు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాడు. కానీ ఆయన చేసినటువంటి పాలన ప్రజాస్వామ్యయుతంగా లేదు, ఈ ప్రజల తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ కూడా లేదు. ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ రావాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఈ పరిపాలన జరగాలి. తెలంగాణలో తెలంగాణ ప్రజల యొక్క ఏ ఆకాంక్షతో తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుకున్నారో, నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి పేరు మీద ఆ రోజు ఉద్యోగాలు ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు ఏమైందండి? ఆ ఉద్యోగ సంఘాల నేతలకు మొత్తం కేసీఆర్ చెప్పు చేతల్లో ఉన్నారు వాళ్ళంతా. ఈరోజు కనిపిస్తలేదా వాళ్ళకు తెలంగాణలో ఆయన నియంత్రణ పోకడలు కనిపిస్తలేవా వాళ్ళకు? ఎందుకు నోరు మూసుకొని ఆయన పక్కన సంక్రమ జరిగి కూర్చుందని అందరూ
వాళ్ళ తెలంగాణలో పోరాటం చేసినరోజు మరి సోల్ లేదా ఇవన్నీ ఎందుకోసం తెలంగాణ కోసం పోరాటం చేసిండు ఆయన సంకల చేరి కూర్చోడానిక ఏమేమి సాధించిండు ఉద్యమ నాయకులు ఉద్యమ సంఘ నేతలు ఏమేమి సాధించారు ఆయన పక్కన కూర్చున్నారు ఎవరైతే నిజంగా పోరాటం చేసినటువంటి తెలంగాణ కోసం పోరాటం చేసిన పక్కన పెట్టిండు తెలంగాణ కోసం ఎవరైతే కేసీఆర్ నే అచ్చమైన బూతులు తిట్టిన వాళ్ళు ఈరోజు తన పక్కన కూర్చోబెట్టుకున్నారు అడ్డమైన బూతులు తిట్టిన వాళ్ళందరినీ పక్కన కూర్చోబెట్టుకున్నారు కేసీఆర్ గారు తెలంగాణ పేరెత్తితే తరిమి తరిమి కొడతాం అని ఇంకా బూతులు మాట్లాడిండు ఆ బూతులు మాట్లాడందని ఈరోజు ఆయన క్యాబినెట్ లో ఉన్నారు ఇది తెలంగాణ పరిస్థితి ఇంతకంటే దారుణం ఇంతకంటే దీనం ఈ తెలంగాణ పరిస్థితి ఇంత దీనంగా ఉండడం నిజంగా చాలా చాలా బాధేస్తుంది ఇందుకోసం ఆ తెలంగాణ తెచ్చుకుంది ఒక నియంత చేతుల్లో పెట్టడానికి ఆ తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుకున్నది తప్పకుండా దీనికి ముగింపు వాళ్ళకి రోజు దగ్గరనే ఉన్నాయి ఈ నియంత పాలనకు ముగింపు వాళ్ళకి రోజు దగ్గరనే ఉన్నాయి ఖచ్చితంగా తెలంగాణలో ప్రజాస్వామ్యత పాలన రావాలంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వాళ్ళకు లోపల అండర్స్టాండింగ్ తో ఒకటైపోయిండ్రు ఆ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బలైపోవాల్సిందే తప్ప నాయకులు మాత్రం పైన కేసీఆర్ తో కుమ్ముక్క ఎవరి పనులు వాళ్ళు చేయించుకుంటూ ఎవరి దీంట్లో వాళ్ళు ఉంటూ మరి ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళే బలైపోయేటటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రజలు కోరుకున్నటువంటి పాలన రావాలంటే నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలి ప్రజల యొక్క పార్టీగా బీజేపీ ప్రజల యొక్క సంక్షేమమే గాని అభివృద్ధి గాని యువత ప్రతి ఒక్కరికి మరి ఈ యొక్క తెలంగాణలో న్యాయం జరగాలంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీని అధికారంలోకి వస్తేనే తెలంగాణలో ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ రాజ్యం ఎత్తుంది రైట్ మేడం చూద్దాం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే ఖచ్చితంగా తీవ్ర సంక్షోభంలో తెలంగాణ ఉంది దీని నుంచి ప్రతిపక్షాల ఫైట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలా ముందుకు వెళ్తాయి ఎలా దీని నుంచి బయటపడతాయో చూద్దాం మేడం రైట్ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ అమ్మా